Hey everyone, welcome back to our channel Triple Car Trouble. सो మా ముఖం కొంచెం నిద్రమత్తులో కనిపిస్తున్నాయి కదా మీకైతే ఎందుకంటే మేము చాలా ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మేము ఏదో ట్రిప్కి వెళ్తున్నామని చెప్పి సో మేము ముందు హాస్టల్లో ఉండేవాళ్ళం కదా సో హాస్టల్ వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లాన్ చేశారనమాట బాటమ్కి వెళ్దాం సో మేము కూడా ఇంట్రెస్టెడ్ కాబట్టి మేము కూడా వెళ్తున్నాము సో లాస్ట్ వ్లాగ్ లిసిలేక్ పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం సో మేము తిరుగుతూనే ఉంటున్నాం అనుకోకండి అది ప్రియా బర్త్డేకి ముందు సో లేట్ అయిపోతుందని ఆ వ్లాగ్ పెట్టేసి అదైతే మరి మేము ఆ లిసిలేక్ వెళ్ళిన తర్వాత ప్రియా నా బర్త్డే అయిపోయింది తర్వాత ఇదేంటి ఎగ్జామ్స్ రాసేసాం ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయ్యాం ఇప్పుడు బతుమే వెళ్తున్నాం అనమాట లక్కీలీ క్లాసెస్ కూడా క్యాన్సిల్ అయినండే సో 3 డేస్ మేము ఫ్రీ అన్నమాట సో 3 పార్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా వస్తే అలా అన్నమాట ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి కరెక్ట్ 6:30 ఇంకా 15 మినిట్స్ ఉంది అన్నమాట మనకి తెలుసు కదా మెట్రో ఆపోజిట్ ఉంటది సో ఇట్లా మేము వెళ్ళిపోతాము సో ఇంకా వెళ్ళిపోతాం సో మాతో పాటు మీరు కూడా బతుమిని చూసేయండి లెట్స్ గో సో మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సో మేమందరం మా పాత హాస్టల్లో మేము గ్యాదర్ అయ్యాము సో అక్కడ నుంచి మేము స్టేషన్ స్క్వేర్కి బయలుదేరాము మెట్రోలో సో అక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట సో అక్కడైతే మా ట్రైన్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అందరితో మా వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ట్రైన్లు అయితే చాలా స్ట్రిక్ట్ అండి అంటే లైక్ పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తాయి సో 8 అంటే కరెక్ట్ 8కి అయితే మాకు స్టార్ట్ అయిపోయింది ట్రైన్ సో మేమైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాము సో ట్రైన్లో ఎంటర్ అవ్వడానికి ముందు మాకు పాస్పోర్ట్స్ అవన్నీ వెరిఫై చేసి లోపలికి అలౌ చేస్తారనమాట సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం సో మేమైతే ఫస్ట్ ట్రైన్లో ఎంటర్ అయిపోగానే వెళ్ళి విండో సీట్లో కూర్చున్నాము సో ఆ గ్రీనరీ ఆ వెకేషన్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ మా జర్నీని అయితే మేము స్టార్ట్ పెట్టేసామన్నమాట సో 6 అవర్స్ జర్నీ కాబట్టి విండో సీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో 2 అవర్స్ మేము విండో సీట్ని షేర్ చేసుకున్నాము సో అలాగే మంచిగా కొంచెం క్రేజీ పనులు చేస్తూ కొంచెం సోది వేసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ కొంచెం గేమ్స్ ఆడుకుంటూ కార్డ్స్ అలాంటివి ఉంటాయి కదా సో అలాంటి గేమ్స్ ఆడుకుంటూ ఫైనలీ మేము ఇంకా స్టార్ట్ పెట్టాము అలాగా మా జర్నీ సో కాకపోతే ఏంటంటే మా సీట్లో ఎవరు స్ట్రేంజర్స్ కూడా కూర్చున్నారు కొంతమంది కానీ ఇంకా అడ్జస్ట్ అయ్యాము ఏం చేస్తాం అలా అలా చూస్తూ ఉన్నాం ఇంకా ఎప్పుడు వస్తుందా బాటుమి అని సో మన కావ్య గారు ఏదో క్రేజీగా ఫోటోలు దిగుతున్నారు మాస్క్ పెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తున్నాను నేను సో అలాగా హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మేము ఇప్పటి వరకు వెళ్ళాము సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్లెయిన్ అంబియన్సే ఉన్నట్టు ఉంటుంది ట్రైన్ అయితే చాలా నీట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు అన్నీ ప్రికాషన్స్ తీసుకొని శానిటైజర్ అవన్నీ పెట్టి సో చాలా బాగా అనిపించింది అండ్ ఈ ట్రైన్ ఏంటంటే డబుల్ డెక్కర్ టైప్ ఉందన్నమాట ప్లస్ ప్రతి కంపార్ట్మెంట్కి లాక్ సిస్టమ్ లాంటిది ఉంది అండ్ చాలా బాగా అనిపించింది ట్రైన్ అయితే కాకపోతే ఏంటంటే చాలా మెల్లిగా వెళ్ళింది రిక్షా లాగా కానీ మీకు చూడడానికి అయితే ఫాస్ట్గా అనిపిస్తుంది కానీ మాకైతే చాలా మెల్లిగా వెళ్ళినట్టు అనిపిస్తుంది సో కావ్య గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మాస్క్ పెట్టుకో సో అలాగా సో మేము కూడా ఈ బాల్తోని కొన్ని ప్రయోగాలు చేసాము మంచి మంచి ఫొటోస్ తీయడానికి ట్రై చేసాము ఇంకా ట్రైన్లో అంతకంటే చేసే పనేం ఉంటుంది సో అంతలోనే హీవీ కమ్స్ టు బాటుమీ సో బాటుమీకి వచ్చేసాము ఎలా తెలిసిందంటే సీ ఉంది కదా సీ ఎక్కడ ఉంటుంది బాటుమీలో ఉంటుంది బ్లాక్ సీ సో అలా మాట్లాడుకుంటూ ఫైనలీ మేము బాటుమీకి అయితే చేరిపోయాము సో ఆపోజిట్ అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్గానే మనకి సీ ఉంది బ్లాక్ సీ ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట సో అలానే కొంచెం రాగానే
ఆ సీ వైబ్స్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని క్యాబ్ అయితే మేము బుక్ చేసేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. అంతలోపు ఆ సీ వైబ్స్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో చాలా ప్రశాంతంగా అనిపించింది ఏరియా అయితే. సో ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం హోటల్కి. సో మేము బాటూమికి రాగానే ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది నేను ఒక నేను వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే అప్పుడు నాకు కలిగింది. ఎందుకంటే టిబిల్స్లో అయితే అంతే నార్మల్గానే ఉంటుంది, లైక్ సేమ్ ఇండియా లాగానే ఉంటుంది. సో బాటూమికి రాగానే కొంచెం వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నానన్నమాట కిటికీ దగ్గర కూర్చొని. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో అలా మేము ఫైనలీ మా హోటల్కి అయితే చేరిపోయాము. సో మా హోటల్ ఆపోజిట్గానే బీచ్ ఉంది. సో మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. బతుమికి రీచ్ అయిపోయాము, హోటల్కి కూడా వచ్చేసాము. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. బీచ్ కూడా పక్కనే ఉంది. వెళ్ళే ముందు మీకు ఒకసారి రూమ్ చూపించేస్తాం, చూసేయండి. ఇది ఏం లేదండి, ఒక కబోర్డ్ ఇచ్చారు, ఇది ఒక వాష్రూమ్, ఎందుకో మరి చిన్న కిచెన్ సెటప్ ఇచ్చారు, ఒక బెడ్రూమ్, ఒక బెడ్, సోఫా, టీవీ అండ్ మంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. మేము బయటికి చూపించట్లేదు ఎందుకంటే టైం అయిపోయింది, మళ్ళీ చూపిస్తాం. ఒక బిల్డింగ్ చూపిస్తాం మీకు, అంతా రివర్స్లో కట్టినారు అనమాట. ఇది ఆల్రెడీ వీళ్ళు కూడా ఆన్లైన్ క్లాస్లో చదువుకొని ఉంటారు. సో మేముండే అపార్ట్మెంట్ అయితే ఇదే అనమాట. దానికి క్రాస్ చేసి ఇలా వస్తే బీచ్కి వెళ్ళచ్చు. ఇగో వాళ్ళందరూ కూడా బీచ్కి వెళ్తున్నారు, మేము కూడా వాళ్ళతో పాటే. రండి రండి. బీచ్కి దగ్గర వచ్చేసాం. మీకు అక్కడ చిన్న చిన్న వాటర్ కనిపిస్తున్నాయో చూడండి. ఓ ఇక్కడ సైకిల్స్ రెంట్కి తీసుకోవచ్చు అన్నమాట. ఇదిగో బ్లాక్ సీ. రావడం రావడం బీచ్ వ్యూ ఎంజాయ్ చేయకుండా వీళ్ళు చూడండి ఈ బిల్డింగ్లతో ఫోటోలు స్టార్ట్ చేసేసారు. సో బ్యాడ్. బీచ్లో కొద్దిసేపు ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా నడుస్తూ ఉన్నారన్నమాట అందరం. ఇదిగోండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఇలా మంచిగా సైక్లింగ్ ఏరియా అనొచ్చు. సో మేమైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ట్రై చేసాము. అది 1 మినిట్కి 35 తెత్రీ అలా పడుతుంది. సో మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో మేమైతే నడుస్తూ ఉన్నామన్నమాట, బీచ్ వ్యూని మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా సన్సెట్ అయ్యే టైం కూడా అయింది కాబట్టి మేమైతే ఒక దగ్గర మంచిగా సెటిల్ అయిపోయి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో అలా మా డే అయితే ఈరోజు ఎండ్ అయిపోయింది అన్నమాట. ఈ రోజు అయితే మాకు పెద్ద ప్లాన్స్ అవన్నీ తెలియదు అన్నమాట. వెళ్తూ ఉండాలి ఏవేవైతే అవన్నీ అన్నమాట. అలానే ఇక్కడ ఉన్న బతుమి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చేసేద్దాం అండ్ డే 2 స్టార్ట్ చేసేద్దాం.